అండి, హలో, వెల్కమ్ టు జ్యోతి డైరీస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పిల్లల ఎదుగుదలకి కావాల్సిన టిప్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. అయితే ప్రతి పేరెంటు కూడా వాళ్ళ పిల్లలు హెల్తీగా, సేఫ్గా, ప్రొటెక్టివ్గా ఉండాలని అందరం అనుకుంటాం కదండి. అలాగే నేను కూడా మా పిల్లలు హెల్తీగా ఉండాలని కోరుకుంటానండి. అయితే మన పిల్లల ఎదుగుదలకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటండి? మనకి విటమిన్స్, మినరల్స్, కాల్షియం, పొటాషియం కదండి కావాల్సినవి. అయితే అవి యాక్చువల్గా దేనిలో అందుబాటులో ఉంటాయండి? వెజిటేబుల్స్లోను, ఫ్రూట్స్లోను, మిల్క్ అండ్ మీట్లో అవైలబుల్గా ఉంటాయి. పిల్లల ఎదుగుదలలో భాగంగా ముఖ్యంగా మనం కేర్ తీసుకోవాల్సింది పిల్లల బోన్స్ గురించి అండి. అయితే బోన్స్కి మనం ఎంత స్ట్రాంగ్గా హెల్తీ ఫుడ్ పెట్టినా అది మనకి 25 ఏళ్ళలోపు మాత్రమే బోన్స్ అనేవి స్ట్రాంగ్గా తయారవుతాయి. మా పిల్లల ఎముకల దృఢత్వానికి నేను ప్రిఫర్ చేసే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మినపసున్నుండలు అలాగే నువ్వులుండలండి. అయితే ఒక వారం మినపసున్నుండలు పెడతాను, ఒక వారం నువ్వులుండలు పెడతాను. ఈ వారం నేను నువ్వులుండలు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నువ్వులుండలు ఉన్నాయి. ఈ నువ్వులుండల కోసం నేను నువ్వులు, పచ్చి నువ్వులు అండి, తెల్ల నువ్వులు ఇవి, తెల్ల నువ్వులు, బెల్లం రెండింటినీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసేసానండి. మిక్సీలో గ్రైండ్ చేసేసి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండల్లా తయారు చేసుకున్నానండి. అయితే కొంతమంది ఈ నువ్వుల్ని వేపేసి కూడా తీసుకుంటారు, కానీ నేను నాకెందుకో కొంచెం పచ్చి నువ్వులే ఇష్టపడతానండి. చేతికి ఊరికే మనకి నెయ్యి కూడా ఎక్కువ అవసరం పడదండి. నువ్వుల్లో కొంచెం ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, అందుకని మనకి నెయ్యి కూడా అవసరం పడదు. కొంచెం లైట్గా చేతికి రాసుకుంటేనే సరిపోతుంది. అలాగే నువ్వుల్లో మనకి కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి, బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకొని ఇట్లా ఉండల్లాగా తయారు చేసుకోవాలి. అప్పుడు ఈ రెండు కూడా బోన్స్ ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయి. మనం అలాగే సున్నుండలు కూడా పెట్టుకోవచ్చండి పిల్లలకి, వారానికి 2 సార్లు చెప్పిన నేను పెడతాను. అలాగే వెజిటేబుల్స్ విషయానికి వస్తే నేను ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్లో చూసుకునేది వెజిటేబుల్స్ వచ్చేసి బీట్రూట్ ఎక్కువ చూసుకుంటానండి, ఎందుకంటే బ్లడ్ ఎక్కువ పడుతుందని. తర్వాత క్యారెట్ కళ్ళకి మంచిది కదండి, బీరకాయలో పీచ్ ఎక్కువ ఉంటుందని. అలాగే చిక్కుడుకాయలు ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. స్వీట్ పొటాటో ఇవన్నీ కలిపి నేను ఎక్కువ లంచ్ బాక్స్లో ఉండేటట్టు చూసుకుంటానండి. అలాగే వెజిటేబుల్స్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కదండి. ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో భాగంగా చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పొనగంటాకు ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఈ పొనగంటాకు వచ్చేసి పొనగంటాకులో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి. అది మన కళ్ళకి చాలా మంచిది. పిల్లలు ఎంతసేపు కూర్చొని చదువుతూ వర్క్ చేసుకుంటారు కదండి, అందుకని ఆ ఎక్కువసేపు కళ్ళు అలా స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలంటే పొనగంటాకు చాలా సహాయపడుతుందండి. ఖచ్చితంగా వారంలో ఒకసారి పొనగంటాకు లంచ్ బాక్స్లో ఉండేటట్టు నేను చూసుకుంటానండి పిల్లల కోసం. పిల్లల కళ్ళు కూడా చాలా హెల్తీగా ఉండాలి కదండి అందుకోసం. అలాగే క్యారెట్లో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి. క్యారెట్, పొనగంటాకు రెండూ కూడా కళ్ళకి చాలా మంచిది, పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పిల్లల్లో పెద్దాక కళ్ళజోళ్ళు పడ్డం, కళ్ళజోళ్ళు ఎక్కువ యూస్ చేస్తున్నారు పిల్లలు, అలా యూస్ చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఫ్రూట్స్ అండి. ఈ ఫ్రూట్స్లో నేనైతే మా పిల్లల లంచ్ బాక్స్లో యాపిల్, బనానాస్, పొమోగ్రనేట్, పపాయ ఇలా ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాను, ఎందుకంటే పిల్లల హెల్త్కి చాలా ఉపయోగపడతాయి కదండి అందుకోసం. వీటితో పాటుగా నేను సీజనల్ ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉంటానండి, కస్టర్డ్ యాపిల్ అని, మ్యాంగోస్ అని, స్ట్రాబెర్రీస్ అని, ఇలా సీజనల్ ఫ్రూట్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్లో ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాను. వీటితో పాటుగా లోకల్ ఫ్రూట్ ఈజ్ ద బెస్ట్ ఫ్రూట్ అండి మనకి, ఎందుకంటే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే ఫ్రూట్స్ కూడా మనం తినాలి, వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి ఇలా వచ్చే ఫ్రూట్స్ కూడా తినాలి. వాటితో పాటుగా లోకల్ ఫ్రూట్ మన ఎన్విరాన్మెంట్కి తగినట్టు పండించింది కాబట్టి మన హెల్త్ని ఇంకొంచెం ఇమ్యూనైజేషన్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి ఇది. అందుకని చెప్పి నేను లోకల్ ఫ్రూట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పిల్లలకి ఇవ్వడానికి. అలాగే కొంతమంది పిల్లలకి మోషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. దానికి కారణం పిల్లలు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. అదే మనం ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, పద్దాక రిమైండ్ చేస్తూ ఉంటాము, కానీ స్కూల్లో 40 మెంబర్స్ 30 మెంబర్స్ పిల్లల్ని ఒకలే టీచర్ వాళ్ళందరినీ కేర్ తీసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది కదండి. ఒకవేళ వాళ్ళని కేర్ తీసుకుని టీచర్స్ చెప్పినా కానీ వాళ్ళు ఊరికే అలా సిప్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బనానా చాలామంది ప్రిఫర్ చేస్తారండి. నేను కూడా ఫస్ట్లో బనానానే ప్రిఫర్ చేశాను, కానీ తర్వాత బనానా వల్ల ఉపయోగం పెద్దగా అనిపించలేదండి నాకు మా పిల్లలకి. అందుకని తర్వాత నేను ఒకసారి ప్రిడియాట్రిషియన్ని కనుక్కొని
అడిగాను పీడియాట్రిషియన్ ఇట్లా అవుతుంది అని. అంటే వాళ్ళు ప్రిఫర్ చేసింది ఏంటంటే నాకు పపాయా పెట్టమని చెప్పారు. పపాయాలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, అది డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, దాని డైజెస్టివ్ సిస్టమ్ వర్కింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అందుకని మీరు పపాయా పెట్టండి, పపాయా వల్ల చాలా మంచి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పారు. మీరు కూడా మీ పిల్లలకి ఎవరికైనా మోషన్ ఇలా ప్రాబ్లం ఉంటే కనుక పపాయా పెట్టి ట్రై చేయండి ఒకసారి. వీటితో పాటుగా మార్నింగ్ లేవగానే హాట్ వాటరు, రోజుకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 2 డేట్స్ ఖర్జూర పళ్ళు ఉంటాయి కదండి, అవి ఒక 2 ఇవి ఇచ్చి చూడండి, చాలా ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ అయిపోయినాయి, ఫ్రూట్స్ అయిపోయినాయి, ఇప్పుడు మిల్క్ గురించి అండి. మిల్క్ చాలామంది ఏం చేస్తారంటే మిల్క్ అదే పాలల్లో చాలా బలం ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఎక్కువ సార్లు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు, రోజుకి 3-4 సార్లు ఇస్తూ ఉంటారు. కానీ అందులో ఉన్న లాక్టోజు మనకి డైజెషన్ సిస్టంలో బ్రేక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందండి. సరిగ్గా సరిపడినంత అయితే మాత్రం మనకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ దానికంటే ఎక్కువ అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది బ్రేక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అలా టైం పట్టినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియాగా కన్వర్ట్ అయిపోతుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్స్ అని లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్స్ అని వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లేడీస్ మాత్రం ఇలా ఈ విషయాలకి చాలా దూరంగా ఉండాలి. ఈ పాలు తాగేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది ఏం చేస్తారే అంటే అండి, చిన్నపిల్లలు మెడిసిన్ వేసుకోవడానికి చాలా మారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు, ఒంట్లో బాగోలేనప్పుడు పేరెంట్స్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు కదండి, అది వేసుకునేటప్పుడు చాలా మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పాలల్లో కలిపేసి ఇవ్వడానికి మాత్రం ట్రై చేస్తూ ఉంటారు. అలా మాత్రం ఎప్పుడూ ట్రై చేయమాకండి. పాలల్లో మెడిసిన్లో కెమికల్ వాల్యూస్ ఉంటాయి, అవి పాలల్లో కలిసినప్పుడు అది స్లో పాయిజన్గా పనిచేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడూ కూడా పాలల్లో మెడిసిన్ మాత్రం కలిపి ఇవ్వద్దు. పాలు తర్వాత పిల్లల ఎదుగుదలకి బాగా ఉపయోగపడేది మీట్ అండి. ఈ మాంసంలో కొంతమంది ఎగ్స్ ఉంటాయి వీటిలో, లేదంటే చికెను మటను ఫిష్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఎగ్స్ అనేది డైలీ ఒక ఎగ్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి పిల్లలకి. అలాగే దాంతోపాటు చాలామంది మీట్లు కొంచెం స్పైసీగా వండుతామని లేకపోతే అది తొందరగా పిల్లలకి అరగదని ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడరు. కానీ దాన్ని వాటిల్లో కూడా మాంసకృతులు ఉంటాయి, అందుకని వారానికి ఒక్కసారైనా పిల్లలకి మీట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే వీటితో పాటు పిల్లలకి సఫిషియెంట్ నిద్ర ఉండాలండి. పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల, డ్రిల్లింగ్ ఇవ్వడం వల్ల కొంచెం అలసిపోతూ ఉంటారు. అందుకని పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు ఆడుకొని హోంవర్క్ చేసుకున్న తర్వాత కావలసినంత నిద్ర వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మార్నింగ్ లేవగానే స్లీపీగా అలా ఉండరండి, యాక్టివ్గా ఉంటారు. బాగా యాక్టివ్గా ఆడుకోవడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. కొంతమంది పిల్లలు ఆ ఫుడ్ తీసుకునేటప్పుడు బాగా మారం చేస్తూ ఉంటారు, మాకు మేము ఫుడ్ తీసుకోము అన్నం వద్దు అని చెప్పి. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అయ్యో వాళ్ళు ఏం తినట్లేదు కదా, వాళ్ళకి బలం ఎలా వస్తుంది అని చెప్పి మనం బలవంతంగా అయినా పెడదాము. బలవంతంగా పెడితే వాళ్ళకి అందాల్సిన ప్రోటీన్స్, ఇమ్యూనిటీ బాగుపడుతుందని వాళ్ళకి అలా మనం బలవంతాన పెట్టడానికి ట్రై చేస్తాం. మనం బలవంతంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఫుడ్ అంటేనే విరక్తి వచ్చే అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా ఆ ఫుడ్ తీసుకున్నాక వాళ్ళు కూడా స్లీపీగా, బద్ధకంగా, ఇనాక్టివ్గా ఉంటారండి. అందుకే బలవంతంగా ఎప్పుడూ కూడా మనం ఫుడ్ పెట్టద్దు. ఇదండి ఈరోజు టాపిక్ గురించి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటుంది. థ్యాంక్ యూ అండి.